చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమీద ప్రాంతం నందు వెలసియున్న శ్రీ 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 సిద్ధేశ్వర స్వామి 46 వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని సిద్ధయ్య స్వామి శిష్య బృందం పేదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోలా ఆనందు ముఖ్య అతిథిగా పాల్గొని పేదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనందు మాట్లాడుతూ శ్రీ సిద్ధలయ స్వామి 46వ వార్షిక బ్రహ్మోత్సవాల పురస్కరించుకుని పేదవారికి అన్నదానం చేయడం చాలా మంచి దైవ కార్యమని, దీనివల్ల అటు స్వామిపై భక్తిభావం చూపించడమే కాక ఇటు పేదవారికి ఒక్క పూట ఆకలి తీర్చడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీ శ్రీ సిద్ధలయ స్వామి 46వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కొండమిట్ట బేరువార మండపం శ్రీ సిద్ధలయ స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము, ఉదయం స్వామివారికి అభిషేకాలు, సాయంకాలం శ్రీకాళహస్తి పట్టణం మొత్తం కూడా వచ్చి కొండమీదకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ సిద్ధలయ స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామి కొండకు ఎదురుగా ఆ రోజు చరిత్ర ఉంది. అది సుబ్రహ్మణ్య స్వామిని ఎదురుగా కూర్చొని ఆ కొండ మీద నుంచి ఆయన ధ్యానం చేసేటువంటి పరిస్థితి. మరి ఈ కొండమిట్ట ప్రాంత వాస్తవులకే కాదు, శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న వాస్తవులందరూ కూడా ఆయన దైవంగా భావించి సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుపుతున్నటువంటి కొండమిట్ట సుబ్రహ్మణ్య స్వామి భక్త బృందం వారు ప్రజలు దీని చంద్రయ్య గారు, అదేవిధంగా